హాయ్ హలో నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ వైద్యో నారాయణ హరిహి అన్నారు కదండి. అలాగే కరోనా పేరు వింటేనే మనకు భయం, కరోనా గురించి మెసేజ్ చూస్తే ఇంకా భయం. కరోనా పేషెంట్ అంటే అయ్యో బాబోయ్, ఇంకా పారిపోతున్నారు. ఏ ఊరి కావురు, ఎవరికి వారు, మనకు మనమే అంటూ ఇంట్లో ఉండిపోయాము. మరి అలాంటి పేషెంట్స్కే వైద్యం చేస్తున్న అద్భుతమైన డాక్టర్ దేవుళ్ళు ఎందరో, అందులో ఒకరు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇంటర్నల్ మెడిసిన్ మెడికల్ డైరెక్టర్ అండ్ హాస్పిటలిస్ట్ యునైటెడ్ రీజనల్ హాస్పిటల్ టెక్సాస్ నుండి డాక్టర్ శ్రీ నాగేశ్వరరావు పొత్తుల గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద షో అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ అబౌట్ కరోనా టు ఆల్ ద లిజనర్స్. Yes, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి. నేను పెరిగిందంతా ఖమ్మంలో అండి. మా పేరెంట్స్, మా ఫాదర్ పేరు రమణారావు అండ్ మా మదర్ పేరు జగన్మోహిని అండి. అండ్ నేను స్కూల్ అంతా ఖమ్మంలోనే చదివాను. మెడిసిన్ వచ్చి నేను MBBS ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశానండి. 2005లో ఐ కేమ్ టు యుఎస్. యుఎస్లో మాస్టర్స్ ఇన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. దాని తర్వాత ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ చేసి రైట్ నౌ ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఫర్ 8 ఇయర్స్ అండి. ఎక్సలెంట్ అండి, గ్రేట్ అండి. మీ హాబీస్, అభిరుచులు ఏంటండి? యా, అంటే ఇంత ముందు వెన్ ఐ హాడ్ టైమ్ క్రికెట్ ఆడడం ఇలాగా బాగా చేసేవాళ్ళం. రైట్ నౌ అంత టైము ఏమీ లేదండి. సో స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ ఎ 4-year-old, సో ఎక్కువగా తనతో టైం స్పెండ్ చేయడం అండ్ వాచింగ్ మూవీస్. ఎక్సలెంట్ అండి, నిజమే. మీ టైం అంతా డాక్టర్గా హాస్పిటల్కే సరిపోతుందేమో నవేడేస్. ఈ రోజుల్లో బాగానే బిజీగా ఉంటుందండి. సో యా, గ్రేట్ అండి. మీరు అసలు అందరు భయంతో ఉంటే వాళ్ళకి మీరు అందరూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. బర్నింగ్ టాపిక్ కరోనా అండి. వాట్సాప్లో వచ్చే బోలెడు మెసేజ్ల వల్ల చాలా మందిలో చాలా భయాలు, అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పెద్దవాళ్లకు, చిన్నపిల్లలకి వస్తుంది, వాళ్ళకు చాలా సివియర్ గా ఉంటుంది అంటున్నారు, నిజమేనా? ఈ రోజుల్లో చూస్తే ఈ మీడియాలో మనకి చాలా మెసేజెస్ వస్తున్నాయండి. దాంట్లో ఏది నిజము ఏది కాదు, వీటి ద్వారా చాలా భయాందోళనలు చాలా మంది గురవుతున్నారు. అందుకని యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తే వాట్సాప్లో వచ్చే మెసేజెస్ కానీ మనకి ఫేస్బుక్లో వచ్చే మెసేజెస్ కానీ చాలా వరకు కరోనా గురించే. సో ఇదొకటి బాగా వింటున్నామండి. ఇది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పెద్దవాళ్ళకే వస్తుంది, చిన్నవాళ్ళకి, కొంతమంది చిన్నవాళ్ళకి బాగా డేంజరస్ అని అంటున్నారు. నిజం ఏంటంటే కరోనా వైరస్ అనేది ఎవరికన్నా రావచ్చు, కానీ వయసు 65 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా సివియర్గా ఉంటుంది. వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతారు అనేది నిజము. చిన్నపిల్లల్లో మేము చూడట్లేదండి. అంటే చిన్నపిల్లలు అని అంటే 15-10 సంవత్సరాల లోపు అలాంటి పిల్లలకి మేము ఇంకా ఇన్ఫెక్షన్ రావడం అనేది చూడలేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఈ 30-40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాకు రాదు, మాకు వచ్చినా ఏమీ కాదు అన్నట్టు ఉంటున్నారు. అది నిజం కాదండి. ఎందుకంటే మేము ఇక్కడ కొన్ని కేసెస్ అమెరికాలో 38-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ ఎవరికన్నా రావచ్చు, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు రాదు అని అనుకుంటే సరిపోదు. ఒకవేళ మీకు సింప్టమ్స్ పెద్ద సివియర్గా లేకపోయినా మీ ద్వారా ఇన్ఫెక్షన్ మిగతా వాళ్ళకి రావచ్చు, మీ పేరెంట్స్కి వచ్చి వాళ్ళకి సివియర్ అవ్వచ్చు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారము రెస్ట్రిక్షన్స్ ప్రకారము ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది. ఎక్సలెంట్ అండి. నిజంగా అయితే అందరూ కేర్ తీసుకోవాలి, గవర్నమెంట్ చెప్పినట్టు, డాక్టర్స్ చెప్పినట్టు సోషల్ డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేయాలి. అవునండి, తప్పకుండా. టీవీ పెడితే చాలండి, వాష్ యువర్ హ్యాండ్స్ అంటున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పదే పదే చేతులు కడగాలంటారా? చేతులు కడగటానికి ఏ సోప్ వాడచ్చు? శానిటైజర్. సో సోప్ వచ్చి ఇప్పుడు మనకి చాలా మంది యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడాలా, లేకపోతే ఇప్పుడు ఇది వాడాలా, ఆ కంపెనీ వాడాలా, ఈ కంపెనీ వాడాలా అని చాలా మంది అడుగుతున్నారు. ఏ సోప్ అయినా పర్లేదండి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 20 సెకండ్లన్నా మనము చేతులు రుద్దుకోవాలి. అండ్ కంపల్సరీ 20 సెకండ్లు చేతులు రుద్దుకుంటే ఇన్ఫెక్షన్ చేతికి మనకి అంటిన ఇన్ఫెక్షన్ పోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా మనము కడుక్కోవాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం ఎక్కువ జాగ్రత్తలు బయట ఉన్నప్పుడే. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కరోనా వైరస్ ఇప్పుడు ప్లాస్టిక్ కానీ స్టీల్ మీద కానీ 72 గంటలు బతికి ఉండగలదు. సో మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు మీరు డోర్ హ్యాండిల్స్, నాబ్స్ ఇలాంటివి పట్టుకుంటారు కదండి, అది మీ చేతికి అంటుతుంది. సో మీ ముందు వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే తర్వాత మీరు వెళ్ళి అవి పట్టుకుని మీరు ముక్కు రుద్దుకోవడమో ముఖం రుద్దుకోవడమో చేస్తే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని మీరు ఫ్రీక్వెంట్గా చేతులు బయట, ఒకవేళ మీరు బయటికి వెళ్తే వెంటనే చేతులు కడుక్కోవడం కానీ, బయట నుంచి ఏమన్నా తెచ్చిన ముట్టుకున్న చేతులు కడుక్కోవడం కానీ అది వెరీ ఇంపార్టెంట్. ఏ సోప్ అనేది దేర్ ఇస్ నో రికమెండేషన్ అండి, ఈ పర్టికులర్ సోపే వాడాలి, ఇదే వాడాలి అని. ఎనీ సోప్ ఈస్ గుడ్, కానీ 20 సెకండ్స్ మాత్రం కంపల్సరీ చేతులు వాష్ చేసుకోవాలండి. ఓకే అండి. మరి కరోనా వస్తే మరణం అంటున్నారు, కరోనా మొదటి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఉందా అండి? సో కరోనా మీరు ఇప్పుడు న్యూస్ చూస్తే ఇండియాలో కొంతమంది కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందని భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు అని న్యూస్లో వస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల చనిపోవడం అనేది కొంతమందికి, నేను ఇందాక చెప్పినట్టు 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ డెత్ రేట్ అనేది చూస్తున్నామండి. 80% ఆఫ్ ద టైమ్స్ చాలా మందికి సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతాయండి. ఇంకొక 10-20% వాళ్ళకి మాత్రము బాగా సీరియస్గా నిమోనియా రావడము, లైక్ ఇంకొక 5% వాళ్ళకి ఈ లంగ్స్ బాగా డ్యామేజ్ అవ్వడము అలాగ అవుతుంది. ఇప్పుడు మనము డెత్ రేట్ చూస్తే కరోనాకి ఒక 1-2% ఉందండి ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము. కాబట్టి చెప్పేది ఏంటంటే అందరూ చనిపోరు, 80% వాళ్ళు బాగానే రికవర్ అవుతారు. ఓల్డ్ ఎస్పెషల్లీ 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళలోనే చాలా సివియర్గా ఉండి వాళ్ళ బాడీ తట్టుకోలేక ఇదవుతుంది. ప్లస్ అదే టైంలో యంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఆస్తమా కానీ డయాబెటీస్ కానీ ఏమన్నా క్యాన్సర్లు కానీ లేకపోతే గుండె జబ్బులు కానీ ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే అండి. మరి దోమల ద్వారా ఇది ఏమన్నా వ్యాపించే అవకాశం ఉందంటారా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దోమల ద్వారా వ్యాపించే డిసీజ్ కాదండి ఇది, ఇది ఎయిర్ బాండ్ అంటామండి. మనకి గాలి తుమ్ములు, దగ్గులు అండ్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది, అంటే ఆ సెక్రీషన్స్ నుంచి కూడా మనకి వస్తుందండి. అంతేకాని దోమల ద్వారా ఇప్పటిదాకా అయితే ఈ ఈ డిసీజ్ వ్యాపించదండి. హలో, ఒకసారి ఒక ఆత్మీయులు వచ్చినట్టున్నారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం, దిలీప్ కుమార్ ఫ్రమ్ కర్నూల్ వేతంచెర్ల. వెల్కమ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. దిలీప్ గారు, మనతో ఉన్నారు నాగేశ్వర్ గారు, డాక్టర్ మాట్లాడండి. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు నమస్తే. దిలీప్ కుమార్ గారు, సార్ యాక్చువల్గా మీరు అంటే కరోనా పేషెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారని విన్నాము. అవునండి. మీరు అంటే ఇప్పటిదాకా ఎలాంటి ఎన్ని కేసెస్ చూసారు సార్? అంటే మీ దగ్గరికి వచ్చిన
ఆ పేషెంట్స్ కి సింప్టమ్స్ అంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే వచ్చే వల్ల వాళ్ళకి బాగా డిసీజ్ అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత వచ్చారా సార్? సో ఇప్పుడు మా దగ్గర అంటే మా ఊర్లో అయితే ఇప్పటి వరకు 45 కేసెస్ ఉన్నాయండి. మా మేము దాంట్లో మా హాస్పిటల్లో అడ్మిట్ చేసినవి మాత్రము ఒక 8-9 అడ్మిట్ చేసాము, ఇద్దరిని డిశ్చార్జ్ చేసాము. సో మేము ఇక్కడ పాటించే పద్ధతి ఏంటి అని అంటే, మాకు ఎవరన్నా అంటే ఇప్పుడు మీకు సింప్టమ్స్ తక్కువగా ఉన్నాయి అని అంటే ఇంట్లోనే ఉండమని చెప్తున్నాము, ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాము. మా హాస్పిటల్లో అడ్మిట్ చేసే వాళ్ళని ఎవరిని అడ్మిట్ చేస్తున్నాము అని అంటే, ఎవరికి బాగా ఆయాసం ఉంటుందో, లేకపోతే వాళ్ళు 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదు వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్య కానీ, డయాబెటీస్ కానీ, ఏదైనా క్యాన్సర్ కానీ ఉంటే, వీళ్ళంతా హై రిస్క్ పాపులేషన్ అంటాము, వీళ్ళని మేము అడ్మిట్ చేస్తున్నాము. అలాగే ఈ మా హాస్పిటల్కి మాకు వచ్చిన పేషెంట్స్ అయితే చాలా మంది ఆయాసంతో వచ్చిన వాళ్ళు, అలాగే కొంతమందిని మేము చూసిన వాళ్ళకి హార్ట్ అటాక్ తో కూడా వచ్చారు, అది కరోనా వైరస్ నుంచి, దానివల్ల స్ట్రెస్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. సో మా దగ్గర ప్రస్తుతానికి ఒకళ్ళు అయితే వెంటిలేటర్ మీద ఉన్నారు, వాళ్ళకి బాగా సివియర్ లంగ్ డిసీజ్, నిమోనియా లాగా ఉందండి. ఫీవరు కాఫ్ అందరిలో చూస్తున్నాము, ఇవ్వండి మేము ఇప్పటి వరకు చూసిన పేషెంట్స్. సార్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ పాజిటివ్ గా వచ్చి తర్వాత నెగిటివ్ లోకి వెళ్తారు కదా, నెగిటివ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సింప్టమ్స్ కానీ ఆ లక్షణాలు కానీ ఇంకా ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్? అంటే ఒక కరోనా పాజిటివ్ పర్సన్ కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చింది అంటారు కదా, అవును, నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంకా సింప్టమ్స్ ఏమీ కనిపించవా సార్? అంటే ఇంకా పూర్తిగా అతను కోలుకున్నట్టేనా? ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే నెగిటివ్ వచ్చినా కూడా వైరస్ ఎఫెక్ట్ అనేది ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంటుంది అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం సార్? సో మేము ఒక మనిషి రికవర్ అయ్యాడు, మీరు ఇంకా పబ్లిక్ లో తిరగచ్చు అని ఇప్పుడు చెప్తున్నాము అని అంటే, రెండు మూడు విధాలుగా చేస్తున్నామండి. ఒకటి ఏంటి అని అంటే, 2 సార్లు టెస్ట్ చేస్తాము 24 గంటల తర్వాత. ఆ 2 సార్లు టెస్ట్ నెగిటివ్ వస్తే వాళ్ళు మామూలుగా ఉండొచ్చు అండి, అండ్ దే కెన్ అందరితో కలవచ్చు, వాళ్ళేమీ ఐసోలేషన్ లో అలాగ ఉండాల్సిన పని లేదు. అండ్ వాళ్ళకి 72 గంటల వరకు ఫీవర్ ఉండకూడదండి, వాళ్ళు రికవర్ అయిన తర్వాత 72 గంటల వరకు ఏ పారాసిటమాల్ కానీ ఎస్టమైనోఫిన్ ఇలాంటివి ఏ టాబ్లెట్లు కూడా వేసుకోకుండా ఉన్నప్పుడు 72 గంటలు ఫీవర్ లేకపోతే వాళ్ళు బెటర్ అయినట్టు, ప్లస్ దగ్గు ఆయాసం కూడా వాళ్ళకి తగ్గుతుంది, అలాంటప్పుడు వాళ్ళు మీరు వెళ్ళొచ్చు అని చెప్తున్నాము. యూజువల్గా 7 రోజులు పడుతుందండి, మినిమం 7 రోజుల వరకు ఐసోలేషన్, అంటే చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి, దాని తర్వాత ఈ సింప్టమ్స్ అన్ని తగ్గిన తర్వాత మీరు ఓకే అని చెప్తున్నామండి. కొంతమందిలో ఇంకా డౌట్ ఉంటుందండి, ఈ టెస్ట్ నెగిటివ్, 2 టెస్ట్లు నెగిటివ్ వస్తే ఇట్స్ ఎ రియల్లీ గుడ్ థింగ్ దట్ మీరు సేఫ్ గా చెప్పచ్చండి మీరు ఓకే అని చెప్పేసి, అందుకంటే 2 సార్లు టెస్ట్ చేస్తున్నామండి మేము. సార్ అయితే నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను, మాకైతే ఇప్పుడు రెగ్యులర్ బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటది, కస్టమర్స్ కూడా మీట్ అవుతూ ఉన్నారు, మరి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే మేము ప్రస్తుతానికి అయితే మాస్కులు వాడడం కానీ, శానిటైజర్ తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే చేస్తున్నాము, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మేము సేఫ్ గా ఉండడానికి కస్టమర్స్ తో? మెయిన్ డిస్టెన్స్ అండి, మీకు యాక్చువల్ గా 3-6 ఫీట్, ఎస్పెషల్లీ మేమైతే ఇక్కడ 6 ఫీట్ డిస్టెన్స్ లోనే ఉండమని చెప్తున్నాము. మాస్కులు వర్క్ చేస్తాయి కానీ అది కంప్లీట్లీ ఫుల్ ప్రూఫ్ కాదండి. మెయిన్ మీరు హ్యాండ్స్ ఫ్రీక్వెంట్ గా అంటే కుదిరినప్పుడల్లా చేతులు అవి కడుక్కోవడం చేయాలి, డిస్టెన్స్ కూడా 6 ఫీట్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా వరకు మనము బయట నుంచి వస్తుందని అనుకుంటాం కానీ మన కొలీగ్స్ నుంచి కూడా రావచ్చండి, ఎందుకంటే మనము మన కొలీగ్స్ తో ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండము, కాబట్టి మనము మన కొలీగ్స్ తో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా నిలబడి మాట్లాడడం కానీ ఇవి కానీ. ఎవరికన్నా జ్వరం వస్తే వెంటనే మీ సూపర్వైజర్కో ఎవరికన్నా చెప్పి ఇంటికి వెళ్ళడము, ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి. మీరు పర్లేదు ఏదో అని అనుకుంటే వాళ్ళ ద్వారా మీ కస్టమర్స్ కి వస్తుంది, మీ కొలీగ్స్ కి కూడా వస్తుందండి.
ఒక డౌట్ సార్, అంటే మీరు జనరల్ డాక్టర్ కాబట్టి ఇప్పుడు కరోనా సింప్టమ్స్ ఓకే మీరు చెప్పినట్టు బ్రీతింగ్ అవన్నీ చెప్పారు, ఆయాసం ఉంటుంది అనేసి, జనరల్ గా దగ్గు జలుబు ఫీవర్ లేకుండా దగ్గు జలుబు ఇలాంటివి ఉంటాయి కదా సార్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు కొంచెం దగ్గు జలుబు వచ్చేయగానే కొంచెం భయం వేస్తుంది, అంటే అరే మనకు ఎక్కడైనా సింప్టమ్స్ ఉన్నాయా, మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని చెప్పి కొంచెం భయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు కామన్ గా వచ్చే దగ్గు జలుబుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా సార్? సో ఒకటండి, మెయిన్ అందరికి ఫీవర్ ఉంటుందా అంటే చెప్పలేము, కానీ ఫీవర్ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం కరోనా వైరస్ లో. అండ్ ఈ ఫీవర్ కూడా చాలా హై ఫీవర్స్ వస్తున్నాయండి, 101, 102 అలాగ వస్తున్నాయి. మనకి ఇదే టైంలో మామూలుగా కామన్ కోల్డ్, ఫ్లూ ఇవి కూడా వస్తాయి కదండి, మనకి భయం ఎక్కువగానే ఉంటుంది. ఒకటైతే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న మాకైతే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్ గా ఉందంటే, ఇలాంటి ఏ సింటమ్ వచ్చినా సరే మేము వెంటనే వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఏమిటి ఎందుకు అని అంటే, మీకు కొంచెమే వచ్చి వెళ్ళిపోవచ్చు, బట్ మీ ద్వారా ఇంకో 10 మందికి రావచ్చు. ఐదర్ మీరు ఇంట్లో 14 రోజులు ఈ సింటమ్స్ అన్ని తగ్గేదాకన్నా ఉండండి, లేదు అని అంటే వెళ్ళి చెక్ చేయించుకోండి అని చెప్తున్నాం. ఇక్కడైతే మేము అదే చేస్తున్నామండి, ఎందుకంటే మేము ఇక్కడ ఎంత స్ప్రెడ్ అయింది అని అంటే, అమెరికాలో ఎవరికి దగ్గు అననే మాట వస్తే కంపల్సరీ మేము కరోనా చెక్ చేస్తున్నాం. గ్రేట్ అండి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు నమస్తే. మనకు సార్ ఇంకా మనకి ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, శోభా గారు అండ్ క్రిష్ గారు. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మీరు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడి మీతో మాట్లాడిస్తాను. హలో, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే పుల్లయ్య గారు. నమస్తే, మనతో ఉన్నారు డాక్టర్ నాగేశ్వర్ గారు, మాట్లాడండి సార్. హలో, నమస్తే పుల్లయ్య గారండి. అవును సార్. సార్ కరోనా తగ్గుతున్నట్ట, ఏమైనా అండర్ కంట్రోల్లో వచ్చినట్ట, ఇంకా పెరుగుతున్నట్ట సార్ ఈ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే డాక్టర్ గా, ఈ లాక్డౌన్ వల్ల? అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఉందండి. చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు ఇచ్చే స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళ దగ్గర కంట్రోల్ అవుతుంది. అమెరికాలో ఇప్పుడు యాక్చువల్ గా మేము ఇంకొక 2-3 వారాల్లో పీక్ కి వెళ్తుంది అన్నట్టు ఎస్టిమేషన్. ఇక్కడ ఇంకా ఇప్పుడు మొదల్లో ఉందండి, కాబట్టి ఇండియాకి టైం పడుతుంది. టోటల్ గా మీరు ఏ కంట్రీ అన్నా చూస్తే, మనము కొరియా కానీ చైనా కానీ 8 వీక్స్ పట్టిందండి వాళ్ళకి మొత్తం కంట్రోల్ చేయడానికి. బాగా స్ట్రిక్ట్ గా చేస్తే వాళ్ళకి 8 వీక్స్ పట్టింది. దట్ ఈస్ అన్ యావరేజ్ టైం. మనము ఎంత బాగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తామో అంత తొందరగా కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం అయితే 8 వారాలు మినిమం ఇది. ఇండియాలో అయితే ఇది బిగినింగ్ లో ఉందండి, కాబట్టి మీకు ఇంకా బాగా వర్స్ అయ్యేవి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ అండి. ఓకే అండి పుల్లయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకేమైనా అడగాలండి సార్ని? ఓకే అండి, బాయ్ అండి. శోభారాణి గారు, హలో. శోభారాణి గారు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే క్రిష్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే క్రిష్ గారు అండి. నేను ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నాండి. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా కఫ్ అని ఒక 2 వీక్స్ నుంచి కంప్లైంట్ ఉన్నాం, వాళ్ళకి సోర్ త్రోట్ కఫ్. బట్ వాళ్ళకి ఏంటంటే టెంపరేచర్ ఇట్లా ఏం లేదనమాట. వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆయనకు ఉన్న సింటమ్స్తోని ఇప్పట్లో ఏం లేదు. అతను ఆల్రెడీ 2 సార్లు డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళాడు, వాళ్ళు కూడా ఏమన్నారంటే ఏమి లేదు అని చెప్పారనమాట. ఏంటంటే దాన్ని 2 వీక్స్ నుంచి కాఫ్ కోల్డ్ అనేది అలాగే ఉందన్నమాట. సో అది మళ్ళీ వాళ్ళము కరోనా ఏం లేదు అని చెప్పారనమాట. దీన్ని మళ్ళీ అతను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమంటారు అది? సో
ఈ కాఫ్ అంటే మెయిన్ మనకి కరోనా అనేది ఇప్పుడు అక్కడ తను ఉండే ప్లేస్ లో ఎంత ప్రివలెంట్ ఉందండి, అంటే చాలా కేసెస్ ఉన్నాయా, కొన్ని కేసెస్ ఉన్నాయా? ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ నియర్లీ 6,000 కేసెస్ ఉన్నాయి. డెత్ రేట్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, 28 కేసెస్ ఏమన్నా సో ఫార్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, అంటే తను ఉండే ప్లేస్ లో ఎలాగుందండి, ఎవరికన్నా ఉన్నదా తను ఉన్న లేదండి, అంత తన ప్లేస్ లో అంత లేదు అనమాట. సో మేము ఏం చేస్తున్నాము అని అంటే మెయిన్ ఈ కరోనా ఉన్న ఊర్లో ఎంత మందికి ఉంది దాని ప్రకారమే టెస్ట్లు ఆర్డర్ చేస్తున్నానండి. ఇప్పుడు మీ ఊర్లో ఎక్కువ ఉంది అనుకోండి, మీకు సింప్టమ్స్ ఉంటే మీకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కదా, అదొకటి. ఏటన్నా ట్రావెల్ చేస్తే దాని వల్ల కూడా మీకు రిస్క్ ఉంటుంది కదా, అదొకటి. సో తనకి ఓన్లీ కాఫ్ సోర్ థ్రోట్ ఉంటే ఈ పాటికి అది కరోనా అయితే ఫీవర్ కానీ మిగతా సింప్టమ్స్ కానీ వచ్చేవండి. ప్రస్తుతానికి నన్ను అడిగితే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా టైల్నాల్ కానీ అలాగ వేసుకొని కాఫ్ సిరప్, ఒకవేళ ఫీవర్ వస్తే టైల్నాల్ కానీ అదే ఇస్టమైనఫిన్ వేసుకోండి, లేదు కాఫ్కి మామూలుగా వాడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే అంత వరి ఉంటే మెయిన్ ఒక 14 డేస్ వరకు మిగతా వాళ్ళు కలవకుండా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఈవెన్ తనకి ఒకవేళ కరోనా ఉన్నా సరే తను తనకున్న సింప్టమ్స్ ప్రకారం ఇది చూస్తే తగ్గిపోతుంది, తను కంగారు పడాల్సిన పని ఏం లేదు. తనకి అంత కంగారుగా ఉంటే మాత్రం మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉండి కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటే సరిపోతుందండి. ఓకే ఓకే అండి, ఓకే అండి, ఓకే, థాంక్యూ థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్, థాంక్యూ ఫర్ కాలింగ్ ఫిష్ గారు, బై అండి. శోభారాణి గారు, శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి మేడం. ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వస్తే మరి బ్రతకటం కష్టం అని అంటున్నారు కదండి. మరి కొన్ని కొన్ని న్యూస్ చూస్తుంటే 102 ఏళ్ళు అలాగే 65 ఏళ్ళు ఉన్నవారు కూడా కరోనా నుంచి క్యూర్ అయ్యారని న్యూస్ వింటున్నాం, మరి అది ఎంతవరకు నిజమండి? అదేనండి, ఇప్పుడు బయట ఇంటర్నెట్ లో చాలా న్యూస్లు వస్తున్నాయండి, అది మనము ఆ పర్టికులర్ వాళ్ళని మనకి ఇది ఉంటే తప్ప మనం చెప్పలేమండి. ఈవెన్ మనం 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో డెత్ రేట్ ఎక్కువ అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చనిపోరండి, వాళ్ళల్లో డెత్ రేట్ వచ్చి 30% అలాగ ఉంటుందండి, 25-30% అలాగ ఉంది. సో స్టిల్ మనకి ఏంటంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆర్ గెటింగ్ బెటర్, కాకపోతే ఏంటంటే రిస్క్ చాలా చాలా ఎక్కువ అండి. మీకు 60కి ముందు 60కి తర్వాత చాలా తేడా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు 100 తర్వాత బతుకుతారా అంటే అది కష్టము, కానీ అలాగని చెప్పి ఛాన్స్ లేదని చెప్పలేమండి. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 100 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఒక 100 మంది ఉంటే దాంట్లో ఒకరు బతకచ్చా అంటే బతకచ్చు, కాకపోతే వాళ్ళొక్కరు బతికారని చెప్పి మిగతా 99 మంది గురించి మర్చిపోలేం కదండి, ఆ డేటా మనకి లేదండి. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 60, 70, 80 దాటిన తర్వాత కూడా బాగా పెరిగిపోతుందండి. మేము చూసేది ఏంటంటే వాళ్ళ బాడీ తట్టుకోలేకపోతుంది ఇన్ఫెక్షన్. అంటే లక్ ఉంటే బ్రతుకుతారు అంతేగాని ఒకరు బతికారని చెప్పి మిగతా వాళ్ళందరూ బతుకుతారని నమ్మకం లేదండి, ఎందుకంటే డేటా చాలా క్లియర్ గా ఉందండి. ఇప్పటిదాకా వచ్చిన దాని ప్రకారం అయితే 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగా సిక్ అవుతారు, వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అలాగే సింటమ్స్ లేకుండా కూడా కరోనా బారిన పడుతున్నారని అంటున్నారండి, మరి సింటమ్స్ లేకుండా కరోనాని ఎలా నిర్ధారిస్తారు? సో అదే ప్రాబ్లం అండి. ఈ ఇన్ఫెక్షన్ తో ఏంటి అని అంటే వచ్చిన వాళ్ళలో చాలా మంది ఎస్పెషల్లీ యంగ్ ఉన్న వాళ్ళు సింటమ్స్ రావట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి సింటమ్స్ లేవు కాబట్టి ఏదో పొడి దగ్గు లేకపోతే కొంచెము జ్వరం అలాగొచ్చిపోతుంది, వాళ్ళు పబ్లిక్ లో తిరగడం వల్ల వాళ్ళకి సింటమ్స్ లేకపోయినా వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి వస్తుందండి. సో అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ ఇంత పెద్దగా పెరిగిపోయిందండి, మనము వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. అందుకనే ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ లాక్డౌన్ అనేది పెట్టింది అందుకనేనండి. ఎందుకు అని అంటే వీళ్ళు ఎవరికైతే సింటమ్స్ లేవో వీళ్ళు పబ్లిక్ లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారండి. మనము అది ప్రతి ఒక్కరిని అది కనిపెట్టడం అంటే ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలండి, అప్పుడే మనకు తెలుస్తుంది.
మరి ఎవరొచ్చి నాకు సింప్టమ్స్ లేవు కానీ నాకు టెస్ట్ చేయండి అని ఎంతమంది అంటారండి? వీళ్ళ ద్వారానే మాక్సిమం స్ప్రెడ్ అవుతుందండి. అందుకనే ఈ లాక్డౌన్, ఈ లాక్డౌన్ లో కూడా మీరు చూస్తే ఈ వయసు వాళ్ళే ఉండాలి, ఈ వయసు వాళ్ళు ఉండకూడదు అని చెప్పేది ఎందుకు అని అంటే అందరూ ఇంట్లోనే ఉండాలి. అది 10-20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఎవరికైనా. ఎందుకు అని అంటే ఒకరికి వచ్చి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకూడదు అనేది కాన్సెప్ట్ అండి. మీరు చూస్తే ఈ రోజు కరోనా ఇన్ఫెక్షన్ మీకు ఇటలీ గానీ హెల్త్ కేర్ వర్కర్స్ బాగా రిస్క్ ఉంటుందండి ఎక్స్పోజర్ కి. ఎందుకంటే మేము మాకు వచ్చే వాళ్ళంతా కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఏ ఉంటారు కదా ఎక్కువగా సిక్ ఉన్న వాళ్ళు. సో మేము ఇక్కడ అమెరికాలో ఒక ఎమర్జెన్సీ రూమ్ ఫిజిషియన్ చనిపోయారు, కొంతమంది నర్సులు చనిపోయారు ఎక్స్పోజర్ తో. మెయిన్ ఏంటి అని అంటే వీళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఆ వైరల్ లోడ్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈవెన్ యంగ్ ఉన్నా సరే డాక్టర్లు నర్సులు ఎఫెక్ట్ అవుతున్నారండి. మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము బట్ కొన్నిసార్లు మనము 100% ప్రొటెక్షన్ అంటే ప్రతిసారి చెప్పడం కష్టం అండి. కాకపోతే చాలా మంది హెల్త్ కేర్ వర్కర్స్ చనిపోతున్నారు. అందుకనే మేము అందరితో చెప్పేది ఏంటి అని అంటే మేము హాస్పిటల్కి వెళ్ళి మేము ఇంత రిస్క్ తీసుకొని మా ఫ్యామిలీని రిస్క్లో పెట్టి మేము ఇంతమందిని ట్రీట్ చేస్తున్నాము, మీరు జస్ట్ ఇంట్లో ఉండి ఈ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయగలిగితే మీరు చాలా గొప్ప పని చేసినట్టు. ఎందుకంటే మాకు హాస్పిటల్లో పేషెంట్స్ రారండి. ఒకవేళ మీరు అందరూ ఇంట్లోనే ఉండి ఇది పాటిస్తే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది తగ్గిపోతారు. దానివల్ల చాలా మందికి మన హెల్త్ కేర్ సిస్టమ్ కానీ ప్రొవైడర్స్ కానీ అందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శోభా గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెంకటరెడ్డి గారు, హలో వెంకటరెడ్డి గారు, వారు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే అండి, మరి ఇంకొక డౌట్ ఉందండి, పెంపుడు జంతువుల ద్వారా ఏమైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటారా? ఒకసారి వీరితో మాట్లాడేసి ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతానండి. వెంకటరెడ్డి గారు, నమస్తే అమ్మా. శ్రీదేవి, నమస్తే అండి. కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు వచ్చారు. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. హలో నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ. శుభోదయం, శుభాకాంక్షలు మీకు, డాక్టర్ గారికి, అలాగే మన వెంకటరెడ్డి గారికి, మన శోభరాణి గారికి, మీకు. నా పేరు రమణ అమ్మ. రమణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం. నమస్తే సార్ డాక్టర్ గారు. హలో చెప్పండి. వింటున్నారు చెప్పండి. సార్ మాది విలేజ్ సార్, కొద్దిగా పల్లెటూరు. అయితే ఈ పసిపిల్లలకు కానీ వృద్ధులు లాంటి వాళ్ళకి కానీ వచ్చే అవకాశం ఉందా? మేము పసిపిల్లల్లో చూడట్లేదండి. ఇన్ఫెక్షన్ వాళ్ళలో రావడం అనేది చాలా 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 తక్కువ. కాకపోతే వృద్ధులకి వస్తుందండి, వాళ్ళు రిస్క్ ఎక్కువ అండి. అదే ఇందాక చెప్పినట్టు 65 సంవత్సరాలు మించిన వాళ్ళలో వస్తే చాలా సివియర్గా ఉంటుందండి. కాబట్టి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సార్ అదే మరి పసిపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సార్ మా వీధిలోని, వీళ్ళు ఫ్రీగా వదిలేస్తున్నారు. అప్పటికి నిన్న ట్రాఫిక్ లో కొద్దిగా వీళ్ళకి చెప్పినా వినట్లేదు. నిన్న ట్రాఫిక్ లో కూడా సేమ్ ఇదే మాట్లాడాను నేను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తున్నారు విలేజ్ లో. ఇక్కడ అంత పట్టింపు చేసుకోవట్లేదు, కొద్ది బాధగానే ఉంటుంది. పసిపిల్లలకి ఏమన్నా అంటే పసిపిల్లలకి ఒకవేళ వ్యాధి వస్తే వాళ్ళు తట్టుకోగలరేమో కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మలకు కానీ వస్తే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అండి. వాళ్ళ వీళ్ళు ఇన్ఫెక్షన్ తెచ్చుకొని వీళ్ళు తట్టుకోగలరు, వీళ్ళు బాగానే ఉంటారు. కానీ వాళ్ళ నుంచి కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళకి వస్తే వాళ్ళకి డేంజర్ అండి. అందుకనే ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు పిల్లలు చిన్నపిల్లలైనా మిడిల్ ఏజ్ కానీ ఎవరన్నా సరే అందరూ పాటించాలండి. వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఏమి కాదు అని అంటే తప్పండి, వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. వెంకటరెడ్డి గారు,
హలో. నమస్తే అమ్మ శ్రీదేవి. నమస్తే. సారీ చాలా సేపు వెయిట్ చేశారు, మాట్లాడండి. పర్లేదండి పర్లేదండి, మన శ్రోతలో అడిగే అభిప్రాయాలు చక్కటి అభిప్రాయాలు అడుగుతున్నారండి, అన్ని వింటున్నారండి. డాక్టర్ గారు కూడా ఎంతో కూలంకషంగా చెప్తున్నారు. మరి మాచవరం నుంచి వెంకటరెడ్డి అండి మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. చాలా చక్కగా చెప్తున్నారు మీరు. మరి ముఖ్యంగా మీరు ఇలా చెప్తున్నందుకు, శ్రీదేవి గారు ఎన్నో ప్రశ్నలు రాబడుతున్నందుకు, ఇలాంటి ఆపద సమయంలో ఎన్ఆర్ఐ వారు ఇటువంటి ప్రోగ్రాంలు అందిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారండి. థ్యాంక్స్ అండి. నా ప్రశ్న చిన్నదైనా కొంతమందికి తెలియదేమో అన్నట్టుగా అడుగుతున్నానండి. మరి మామూలుగా చేతులు కడుక్కోవాలి, 20 సెకండ్లు కడుక్కోవాలి, ఏ సబ్బుదైనా పర్వాలేదని కూడా చాలా అన్ని వివరణాత్మకంగా చెప్తున్నారు. మరి మరి ఏంటంటే నా ప్రశ్న అండి, మామూలుగా శానిటైజర్స్ అంటున్నారు కదండి. అవునండి. శానిటైజర్స్ అంటే ఏంటి, ఎలాగ ఉపయోగించుకోవాలో ఏంటో కొంచెం శానిటైజర్స్ గురించి కూడా చెప్పండి. అంటే తెలియని ఉంటారేమో అని నా ఉద్దేశం అంతే అండి, అంతకనేం కాదు. యా, శానిటైజర్స్ ఇప్పుడు గవర్నమెంట్ రికమెండ్ చేసిన శానిటైజర్స్ ఏంటి అని అంటే, ఇక్కడ అమెరికాలో అయితే 99.9% కిల్ చేసేవి ఆల్కహాల్ శానిటైజర్స్ ఉంటాయి కదండి, వాటిని రికమెండ్ చేస్తున్నారండి. అవి మెయిన్ ఏంటి అని అంటే, మనం సర్ఫేసెస్ ఉంటాయి కదండి, ఇప్పుడు స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి మనం క్లీన్ చేయాలి అని అంటే వాటితో క్లీన్ చేయొచ్చు. మనం ప్రతిదీ మనము వాటర్తో కడగలేము కదండి, సోప్ వేసి వాటర్ వేసి. సో మనము ఇప్పుడు కంప్యూటర్ వాడుతున్నారు అనుకోండి, మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ ముందు ఒకరు వాడి వెళ్ళారు, తర్వాత మీరు వస్తే ఆ శానిటైజర్తో క్లీన్ చేసుకుంటే ఆ సర్ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ మీకు అంటదు. ఎందుకు అని అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్లాస్టిక్ కానీ స్టీల్ మీద కానీ 72 గంటలు కరోనా వైరస్ బతికి ఉండగలదు. సో మీరు మీ ముందు వాడిన వాళ్ళ వస్తువులు మీరు మళ్ళీ వాడితే మీకు ఆ ఇన్ఫెక్షన్ మీ చేతులకు అంటుంది. ఈ శానిటైజర్స్ ని వాడి క్లీన్ చేస్తే మనకి అది కంట్రోల్ చేయొచ్చండి. చాలా వివరణాత్మకంగా చెప్పారండి డాక్టర్ గారు, మరి ధన్యవాదాలు అండి. థాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. అండి సంతోషం, ఉంటానండి. సార్ ఇప్పుడు అదే జంతువులు, పెంపుడు జంతువుల వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా? ఒక్క నిమిషం అండి, మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నమస్తే అమ్మ. నమస్తే అండి. సత్యనారాయణ విజయవాడ. డాక్టర్ నమస్తే సార్. సత్యనారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. అదే ఇందాక శ్రీదేవి అడిగినప్పుడు దోమల వల్ల ఈగల వల్ల రాదన్నారు కదా, ఒక్కోసారి సడన్ గా ఒకసారి అనుకోకుండా మనం దోమలు నోట్లోకి వచ్చేస్తుంటారు సార్, దోమలు కానీ ఈగలుగా జెన్నీలో ఉన్నప్పుడు ఏదో ట్రాఫిక్ లో. మరి ఒకసారి మనం మింగేస్తూ ఉంటాం, లేదంటే నాలుగు మీద అలా ఉంటాయి. మరి కరోనా పేషెంట్ మీద వాళ్ళటువంటి దోమ మన నోట్లోకి వస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదండి, అది మనకి అలాగా రాదండి. ఎందుకంటే దోమలు ద్వారా మనకి వ్యాపించదు అని అంటే, ఆ దోమలు బ్లడ్ మనము తీసుకుంటా, అది ఇది బ్లడ్ ద్వారా వ్యాపించేది కాదండి. ఇది ఏంటంటే, ఇది ఎయిర్ బాండ్ తుమ్ములు, దీని వల్ల వచ్చేది. మీకు దోమ కుట్టి అది వచ్చి మన నోట్లోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి దాని ద్వారా ఇన్ఫెక్షన్ అనేది ఇప్పటి వరకు అయితే చూడలేదండి. అలా రావడం కూడా చాలా కష్టం అండి. ఓకే సార్. అలాగే మనం బయట వెళ్ళకూడదు అంటున్నారు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాలి జాగ్రత్తలు సార్? ఇంట్లో ఉన్నవాళ్ళు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఒకవేళ మనకి ఇప్పుడు ఏంటి అని అంటే, మనం చూస్తున్న దాని ప్రకారం సింప్టమ్స్ 2 రోజుల నుంచి యూజువల్ గా 2 రోజు వస్తుందండి, 2 రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 14 రోజుల్లో ఎప్పుడన్నా రావచ్చండి. అంటే మీరు ఈ రోజు లాక్డౌన్ ఉంటే, మీకు ఒక వారం రోజుల ముందు మీరు కరోనా పేషెంట్ ని ఒకవేళ ఎవరన్నా వచ్చిన వాళ్ళని మీరు కలిసి ఉండి మీకు ఇన్ఫెక్షన్ వస్తే మీకు సింప్టమ్స్ మళ్ళీ రావచ్చండి. నేను బయటికి తిరగలేదు, పోయిన వారము నాది ఇది కాదు అనుకోకుండా, ఒకవేళ మీకు ఎనీ సింప్టమ్స్ ఉంటే, తక్కువగా ఉంటే, మీకు మీరు ఒక రూమ్ లోకి వెళ్ళిపోండి, లాక్ చేసుకోండి, మీ ఫ్యామిలీని దూరంగా పెట్టండి, అండ్ మీ ఫీవర్ కానీ ఇవి కానీ పారాసిటమాల్ ఇలా వేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీ ఫ్యామిలీకి దూరంగా పెట్టుకొని, ఒకవేళ మీకు సింప్టమ్స్ ఎక్కువగా ఉండి ఆయాసం వస్తుంది, బాగా ఇలాగా మీకు అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. సో అదొకటి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మిగతావి ఏంటి అని అంటే, మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే కంపల్సరీ రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకోండి. ఏమన్నా బయట నుంచి తీసుకొస్తే వాటిని కడగండి, బాగా కడిగి తీసుకోవడము బెటర్ అండి. ఎందుకంటే కూరగాయలు కానీ ఇవి కానీ మీరు పాల్ ప్యాకెట్లు తెచ్చినా వాటిని క్లీన్ చేయండి పైన,
ఎందుకంటే ఎవరు పట్టుకున్నారు, ఎంతమంది పట్టుకున్నారు అనేది మనకు తెలియదు కదా. సో అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోవాలండి. మనీ వల్ల రావచ్చుంటారా, కాయిన్స్ అవచ్చు, నోట్లు అవచ్చు, డబ్బులు అంటే మీకు వెట్ గా ఉంటాయి కదండి. ఇప్పుడు డ్రై నోట్స్ వీటి నుంచి అంటే రావచ్చండి, కడగలేము, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. మన చేతులు కడుక్కోవచ్చు, డబ్బులు ఎలాగో కడగలేము కదండి, అది పట్టుకున్న చేతులు కడుక్కోవచ్చు అంతే. సో మీరు మీ చేతులు కడుక్కుంటే సరిపోతుంది, ఆ డబ్బులు మనం ఊరికే తీయం కదండి. ఒకవేళ మనకు అంత డౌట్ గా ఉండి బయట వాళ్ళు మనకి వాళ్ళు అంటే అప్పుడే తుమ్మి అదే చేత్తో నోట్స్ పట్టుకొని మీకు ఇచ్చారనుకోండి, పేపర్ మీద 24 గంటలు ఉంటదండి, పేపర్ కానీ కార్డ్బోర్డ్ మీద కానీ వైరస్ 24 గంటలు ఉంటది, 24 గంటల తర్వాత బతకలేదండి దాని మీద. సో మనకు అంతగా డౌట్ గా ఉంటే అట్లీస్ట్ 24 గంటలు కానీ 48 గంటలు కానీ ఆ పేపర్ సంబంధించినవి పక్కన పెట్టేయండి, మీ చేతులు అయితే కడుక్కోండి సరిపోతుంది. మరి 14 తర్వాత లాక్డౌన్ ఉంటుంది మోడీ గారు, అప్పుడు పేషెంట్ ఎలా ఉంటారండి, అప్పుడు తీసుకుని జాగ్రత్తలు? సో మనకి ఇంకా తెలియదండి లాక్డౌన్ 14th తీసేస్తారా తీయరా అనేది. ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పినట్టు మనము స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నామండి, అంటే మన గ్రాఫ్ మీరు లైన్ చూస్తే పైకి వెళ్తుందండి. ఈ లాక్డౌన్ అనేది ఎప్పుడు తీస్తారు అని అంటే ఆ పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు లాక్డౌన్ తీసేయాలి అని అనేది. మనం ఆ లైన్ పైకి పోతుంది అని అంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పెరుగుతుంది పెరుగుతుంది అనేది. అలా పెరిగేటప్పుడు లాక్డౌన్ తీస్తే అది స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇప్పటి వరకు ఇది అన్ని కంట్రీస్ చేసేది ఏంటి అని అంటే అది పై నుంచి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు వాళ్ళు అప్పుడు డిసైడ్ చేస్తారండి ఎప్పుడు లాక్డౌన్ తీసేయాలి అని అనేది. మరి మోడీ గారు కూడా అదే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చాలా మంచి ప్రశ్నలు వేశారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఓకే సార్. అదే సార్, పెంపుడు జంతువుల ద్వారా ఇది వ్యాపిస్తుందా? మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కుక్కల ద్వారా కానీ పిల్లుల ద్వారా కానీ ఇన్ఫెక్షన్ వ్యాపించడం అనేది జరగదని తేల్చారండి. సో వాటి ద్వారా అయితే ఒక మనిషికి ఇంకో మనిషికి వ్యాపించదండి. ఓకే అండి. మాంసాహారం మరియు గుడ్లు తినడం వల్ల కూడా ఈ కరోనా వస్తుందా? ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మంది మానేశారు. హలో. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. లేదండి, మనకి క్లియర్ గా మనకి WHO కానీ వీళ్ళ రికమెండేషన్స్ ప్రకారము మాంసాహారము కానీ జంతువుల వల్ల కానీ. ఓకే, అది రాదంటారు. పెంపుడు జంతువుల వల్ల కానీ మాంసాహారం వల్ల కానీ రాదు. ఓకే అండి. ఇప్పుడు ఇంకొకరిని చెప్తున్నారండి వాట్సాప్ లో, టీవీలో, అల్లం లవంగా తినడం వల్ల, నిమ్మరసం తాగడం వల్ల వ్యాధిని కాస్త నిరోధించవచ్చు అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? సో ఈ కరోనా ఇప్పుడు ఉన్నది చాలా కొత్త ఇన్ఫెక్షన్ అండి. ఏది దీనికి పని చేస్తుంది, ఏది దీనికి పని చేయదు అనేది మనకి తెలియదండి. గార్లిక్, ఈ అల్లము ఇలాంటివి ఇవన్నీ వాటికి మంచి, అవి మంచివి అండి, అంటే ఆరోగ్యానికి మంచివి. కానీ దీని ద్వారా కరోనా రాదు లేకపోతే కరోనా వైరస్ తగ్గిపోతుంది అని అనేది మనకి తెలీదు. దానిని రిస్క్ తీసుకొని దీది నేను తిన్నాను నా దీని వల్ల నాకు తగ్గిపోతుంది, నేను హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు అనేది తప్పండి. ఎందుకంటే ఎవరికి తెలియదండి, ఇది కొత్త ఇన్ఫెక్షన్, ఇది ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. ఏది వర్క్ చేస్తుంది అనేది మనము ఎలా చెప్పగలమండి? కరెక్టే అండి. ఏదైనా పరిశోధన చేసి గానీ కరెక్ట్ నిజమైన నిజాలు చెప్పలేరు. అవునండి, తప్పు. సార్, ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు లాక్డౌన్ లో ఉన్నారు. ఇప్పుడు కొందరికి కూరగాయలు ఆకుకూరలు దొరకవు, అలాంటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి? అదేనండి, లాక్డౌన్ లో మనకి మెయిన్ ఏంటి అని అంటే చాలా మంది పానిక్ అవుతున్నారు, ఫుడ్ ఆ ఫుడ్ లేదు ఈ ఫుడ్ లేదు అని అనేది. మెయిన్ మనకి మన ఇంట్లోనే చాలా వరకు ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయండి, గుడ్లు, పల్లీలు, లేకపోతే పప్పులు, పెసర్లు,
ఇవన్నీ బాగానే ప్రోటీన్ ఫుడ్ అండి. మెయిన్ ఇంకోటి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ మనం లాక్డౌన్ లో ఉండి ఇంట్లో ఉన్నప్పుడు మనము ఫుడ్ గురించి అంతగా వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే మనము ఏమి రోజు చేసే ఎక్సర్సైజులు కానీ ఏవి కానీ మనం చేయము. మనం క్యాలరీస్, మనకి అవసరమయ్యే క్యాలరీస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో పెద్దగా చేసేది ఏమీ లేదు. ఇలా తినేసి మనకి ఇంకా ఒళ్ళు ఇవి పొట్ట పెంచడం తప్ప ఇది. సో మినిమం గా మనకి సరిపోయేది తింటే సరిపోతుందండి. మినిమం ఎనర్జీ కోసం తినమంటారు. మెయిన్ అదే. అంటే దీని గురించి మనం ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకోవాలి, ఏదో చేయాలి అని అనేది అవసరం లేదండి. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న వాటితో చాలా వరకు సరిపెట్టచ్చు. గుడ్లు చాలా మంచివి, పల్లీలు, పప్పులు, ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ అండి. ఇవన్నీ మనకి దొరికే కూరగాయలన్నీ వాడుకోవచ్చు. బట్ లిమిటెడ్ గా తీసుకుంటే చాలు. అంటే అయ్యో కూరగాయలు తీసుకోవట్లేదు, ఆ కూరలు తీసుకోలేదు. కొందరు కరెక్ట్ గా ఫాలో అవుతుంటారు అనమాట, ఈ రోజు ఇది తినాలి, ఈ రోజు ఈ కూరగాయలు తినాలి అనేసి. అలాంటి వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. సార్ చెప్పినట్టు లిమిటెడ్ గా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పప్పు దినుసులు, వాటిని గుగ్గులుగా గానీ, స్ప్రౌట్స్ గా గానీ, మొలకలు గానీ చేసుకుని తినవచ్చు. అది చాలా హెల్దీ ఫుడ్ కదండి స్ప్రౌట్స్. హెల్తీ అండ్ ఇన్ 3-4 వారాల్లో ఏమ అయిపోదండి. మీరు కొంచెం తక్కువ తిన్నా లేకపోతే కొంచెం ప్రోటీన్ తక్కువ ఉన్నా ఈ 3 వారాల్లో మనకి అవునండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. వీరేంద్ర గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారవుతుంది అని అన్నారండి, అది ఎంతవరకు ప్రయోగాత్మకంగా సక్సెస్ అయింది, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అండి వరల్డ్ వైడ్? సో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారండి వ్యాక్సిన్. ఇప్పటి వరకు మనకి ఇది ఉన్నది. అసలు అది మనుషుల్లో ట్రయల్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అంటున్నారండి. మనకి ఎర్లియెస్ట్ డేట్ వాళ్ళు చెప్పింది వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరిలో అందుబాటులోకి రావచ్చు అని చెప్తున్నారండి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఈ రోజు చేసి రేపు ఇచ్చేది కాదు. ఇది ముందు జంతువుల్లో చేయాలి, దాని తర్వాత కొంతమంది మనుషుల్లో చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా చూడాలి, దాని తర్వాత ఇవ్వాలండి కదా. సో మనకి ఎర్లియెస్ట్ డేటు మనకి ఇప్పుడు ఉన్నది అయితే వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరి అండి, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. వీరేంద్ర బాయ్ అండి. బాయ్ అండి. సార్ COVID-19 అంటే ఫ్లూ లాంటి జ్వరమా? చైనా నుండి మనకి ఏమైనా ప్యాకేజెస్ వస్తే మరి అక్కడ నుంచి మళ్ళీ ఈ కరోనా వస్తుందేమో పార్సల్స్ ద్వారా, ప్యాకేజ్ ద్వారా అని కూడా కొంతమంది సందేహాలు ఉన్నాయండి. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫ్లూను కోవిడ్ చూస్తేనండి రెండిటికి సింప్టమ్స్ ఒకటేనండి, ఫీవరు, ఒళ్ళు నొప్పులు, దగ్గు. ఇవి కూడా కొంచెం మైల్డ్ గా ఉండొచ్చు, సివియర్ గా ఉండొచ్చు. చాలా మంది అడుగుతుంటారు ఇది ఫ్లూ ఎందుకు కాదు, ఇది కోవిడ్ ఎందుకు అవ్వాలి అని అనేది. మెయిన్ ఏంటి అని అంటే మేము చూస్తున్న దాని ప్రకారము కొంతమందిలో రెండు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి. ఫ్లూ అండ్ కోవిడ్ రెండు కూడా కలిపి వస్తున్న పేషెంట్స్ కూడా ఉన్నారండి. ఒక 5% పేషెంట్స్ లో రెండు కూడా వస్తున్నాయి. మెయిన్ ఏంటి అని అంటే అండి, ఈ ఫ్లూ వల్ల చనిపోయే వాళ్ళు 0.1% అండి మన దగ్గర ఉన్న డేటా ప్రకారము. అదే కోవిడ్ వల్ల చనిపోయే వాళ్ళు మాత్రము 1-2%, అంటే 10-20 రెట్లు ఎక్కువ డెత్ రేట్ ఉందండి. అందుకని ఇది చాలా డేంజరస్. ఇంకోటి ఏంటి అని అంటే మనము ఒక మనిషికి ఫ్లూ వస్తే ఇంకొక 1.3% అంటారండి, అంటే అది ఒక నెంబరు, అంత మందికి వాళ్ళు ఇన్ఫెక్షన్ ఇవ్వగలరండి. అదే మీకు కరోనా వైరస్ వస్తే 2-3 ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండి. అందుకనే ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా రైజ్ అవుతుందండి. మీరు అందుకనే ఈ సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్స్ అనేది, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అండి. ఏ కంట్రీ కూడా ఊరికనే చేయదండి. దీనివల్ల చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అయినా సరే ఇంతగా చేస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత సీరియస్ ఈ ఇన్ఫెక్షన్ అనేది. కాబట్టి మనము ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని
ఈ వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అయితే మనకి తొందరగా ఈ ఓవరాల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడచ్చు. మీరు అడిగినట్టు పార్సెల్స్ చైనా నుంచి వస్తున్నాయి, లెటర్స్ వస్తున్నాయి, ముట్టుకోవచ్చా లేదా అంటే నేను ఇందాక చెప్పినట్టు పేపర్ కానీ కార్డ్బోర్డ్ మీద కానీ 24 గంటలు బతకగలదు కరోనా వైరస్. కాబట్టి అవి పార్సెల్స్ వచ్చేసరికి వాటి మీద ఒకవేళ అక్కడ ఎవరన్నా టచ్ చేసి పెట్టున్నా మనకి ఇక్కడ రాదు. మీకు తీసుకొని వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది, మీకు అంతగా డౌట్ ఉంటే పార్సిల్ పైన క్లీన్ చేయండి, లేదు అని అంటే గ్లౌజ్ వేసుకొని ఓపెన్ చేసుకోండి. ఐదర్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ యూ కెన్ డూ. సో కవర్స్ తీసేసి అక్కడే డస్ట్బిన్ లో వేసేసి చేతులు మీ మనకు అవసరమైన వస్తువు లోపల తీసుకోవచ్చు అంటారు. కవర్ మీద నుండి లోపలికి ఏమి అది స్ప్రెడ్ కాదు, అది లోపలిది ఏం కాదు, ఎందుకంటే అప్పటికి 24 గంటలు దాటిపోయి ఉంటుంది కాబట్టి లోపల దాంతో ప్రాబ్లం లేదండి. మీకు పట్టుకొని తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమన్నా రావచ్చు అనేది ఒకటే కానీ లేకపోతే అంతేగాని చైనా నుంచి మాత్రం రాదండి. అది 24 గంటల కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి అవి ఆ పార్సెల్స్ మీద అయితే అది బతికి ఉండే ఛాన్స్ లేదండి. సో కవర్స్ మీద, న్యూస్ పేపర్స్ మీద, అంటే డ్రై వాటి మీద ఉన్నప్పుడు ఆ వైరస్ యొక్క ఇది ఎక్కువ రోజులు ఉండదు. వైరస్ అనేది ఒక 24 అవర్స్ లోనే నశిస్తుంది. అవునండి. ఒకవేళ వెట్ అంటే సార్, ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు కొంచెం ఆకుకూరలు తడిగానే ఉంటాయి, వాటర్ అది వేసి ఉంటారు, సో అలాంటి ఈ టైంలో వాడొచ్చా వాడకూడదా సార్? అవి బాగా కడుక్కోవాలండి, మెయిన్ వాటర్ తో బాగా క్లీన్ చేసుకొని డ్రై చేయండి, డ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో వాటర్ తో కడిగితే ప్రాబ్లం అయితే ఉండదు, వాడుకోవచ్చు ప్రొవిజనల్స్, అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ 24 అవర్స్ బయట కొంచెం డ్రై చేసేసి వాడుకోవచ్చు అండి. ఇంకా మరి ఇంకా అది ఏంటంటే ఆకుకూరల మీద ఎవరన్నా తుమ్మినా దగ్గినా అంటే అవుతుందా అంటే అవ్వచ్చు. అందుకనే మెయిన్ మన జాగ్రత్తలు, ఏది తీసుకొచ్చినా బయట నుంచి మెయిన్ బాగా కడగాలి, కడిగి వాడుకోవాలి. మామూలుగానే అన్ని కడుగుతారు కానీ ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా బాగా నీట్ గా కడగాలి. ఒక 24 అవర్స్ వాటిని వదిలేసి వాడితే ఇంకా బెస్ట్ అనుకుంటాను. అవునండి, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. అవునండి. సరే, ఇప్పుడు మేము ఏదైనా సొంతంగా వాడాలి అంటే, ఇప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి మెడిసిన్ గానీ డాక్టర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి డాక్టర్ ద్వారా మనము మెడిసిన్ తెప్పించుకొని వాడొచ్చా? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ లో మందులు ఇస్తారా ఈ టైంలో? ఇప్పుడు మనకి ఇంట్లో సింప్టమ్స్ ప్రకారం అండి, మీకు ఊరికనే మామూలుగా ఫీవర్ అలాగా ఉంటే ఇంట్లోనే మనం పారాసెటమాల్ కానీ ఇలాంటివి వేసుకొని ఇంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్ లో చూసి క్లోరోక్విన్, మలేరియా డ్రగ్, జిత్రోమాక్స్, ఈ యాంటీబయాటిక్ ఇవి తీసుకొని వాడాలా అంటే, మేము డాక్టర్స్ గా మేము ఇక్కడ అమెరికాలో కూడా మేము హాస్పిటల్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నామండి, బయట ఉన్న వాళ్ళకి చాలా తక్కువగా చాలా జాగ్రత్తగా ఇస్తున్నాము. ఎందుకు అని అంటే ఈ రెండు డ్రగ్స్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందండి, దాని వల్ల హార్ట్ ఎరిథ్మియాస్ అంటారండి, హార్ట్ చాలా ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం, ఫాస్ట్ గా కొట్టుకొని చనిపోవడం అనేది జరగచ్చు. కాబట్టి ఈ మందులు వేసుకునే ముందు ఒక ఈకేజీ చేసి దాని ఈసీజీ తీసి దాని ద్వారా ఒకసారి హార్ట్ ఎలా ఉందో కండిషన్ చూసి వేయాలి. వేసిన తర్వాత కూడా ఒకసారి ఈసీజీ తీసి మళ్ళీ చెక్ చేస్తున్నాము. కాబట్టి మీరు వెళ్ళిపోయి మందుల షాప్కి వెళ్ళి నాకు ఇది చేయండి ఇది చేయండి అని వేసుకుంటే డేంజర్ అవ్వచ్చు, మొదటికే మోసం రావచ్చు, మీ హార్ట్ వల్ల చనిపోయే హార్ట్ కి ఎఫెక్ట్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు నిజంగా అంత సిక్ గా ఉంటే హాస్పిటల్ కి వెళ్ళండి, డాక్టర్ తో మాట్లాడండి. ఎక్సలెంట్ అండి. నిజంగా చాలా మంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళలేం కదా అని ఒకటి భయంతో, వెళ్తే డాక్టర్ ఏం చెప్తారో ఏ టెస్ట్ చేస్తారో అన్న భయంతో కూడా సొంతంగా చెప్పారు కదా డాక్టర్ గారే ఈ మందులు చెప్పారు కదా అని అలా మీరు ప్రయత్నాలు చేయకండి. సార్ చెప్తున్నారు ఇది చాలా ప్రమాదం అండి, సో ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అతని ద్వారానే మీరు మెడిసిన్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు కరోనా వచ్చిన వారు మొదటి దశలో గమనిస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజులకు కోలుకోగలరు సార్? సో అదే అండి, అది మనిషికి మనిషికి డిపెండ్ అయి ఉంటుందండి, అది వయసు బట్టి వాళ్ళకున్న జబ్బులు బట్టి ఉంటుందండి. యంగ్ గా ఉన్న వాళ్ళు సింప్టమ్స్ తక్కువగా ఉండి కోలుకుంటారు, అంటే 80% మంది బాగానే కోలుకుంటారండి. ఒకవేళ మీకు ఆస్తమా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఏదన్నా క్యాన్సర్ కానీ ఉంటే వాళ్ళు బాగా సిక్ అవుతారు. వాళ్ళల్లో చాలా టైం పడుతుంది బాగా ఎక్కువగా సిక్ అవుతారు. నార్మల్గా అయితే
7 రోజుల్లో చాలా వరకు చాలా మంది బెటర్ అయిపోతారండి, కొంతమంది 10 రోజులు అలా పడుతుందండి. ఓవరాల్ గా 14 డేస్ లో మోస్ట్ ఆఫ్ ద సింప్టమ్స్ తగ్గిపోతాయి. ఇంకోటి ఏమి గమనిస్తున్నారంటేనండి, ఇలా బాగా సిక్ అయ్యి హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఆయాసం ఉన్న వాళ్ళలో చైనా నుంచి వచ్చిన డేటా ప్రకారము 20% వాళ్ళలో లంగ్స్ ఇంకా డ్యామేజ్ అయి ఉన్నాయి అని చూస్తున్నారు, గమనిస్తున్నారు. పర్మనెంట్ గా కొంచెం డ్యామేజ్ ఉంది, లంగ్స్ లో మిగిలిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి యా, ఇప్పటి వరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అదండి. 7 రోజులు నుంచి 10 రోజుల్లో బాగానే చాలా వరకు చాలా మంది తీరుకుంటారు. ఎక్సలెంట్ అండి. చూడండి, వింటున్న శ్రోతలకి చిన్న చిన్న అపోహలతో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా దాన్ని పెద్దగా చేసుకోవద్దండి. బిగినింగ్ స్టేజ్ లో మీకు ఏం మాత్రం డౌట్ ఉన్నా, అనుమానం ఉన్నా, డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ 1 వీక్ లేదా 10 రోజుల్లో మీరు కోలుకోవచ్చు అంటున్నారు డాక్టర్ గారు. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోండి. సార్, మీకు ఇండియా నుంచి కాల్స్ వస్తుంటాయి అని విన్నాము, ఎలాంటి కాల్స్ వస్తుంటాయి, ఏ రకమైన సింటమ్స్ తో ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తుంటారు? సో మెయిన్ గా అంటే చాలా మందికి ఇప్పుడు ఏమన్నా వ్యాక్సిన్ ఉందా, లేకపోతే నాకు టెస్ట్ ఎవరు చేస్తారు, టెస్ట్ కొంతమందికి నెగిటివ్ వస్తుంది, ఇంకా సింప్టమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనేవి ఇలాంటివి క్వశ్చన్స్ వస్తుంటాయండి. మనకి యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో అయితే 20 రకాల టెస్ట్ ఉన్నాయండి. లాస్ట్ది అయితే మొన్న ఈ మధ్యలో వచ్చింది, ఒక 4-5 నిమిషాల్లో మనకి పాజిటివా కాదా అని తెలుస్తుంది. కాకపోతే మన అందరికీ తెలియంది ఏంటి అని అంటే, ఒక టెస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టెక్నిక్ తో చేయాలండి. అంటే ఇప్పుడు ముక్కులోంచి తీసి చేస్తారండి, స్వాబ్ తీసి చేస్తారు, అది కరెక్ట్ గా చేయకపోతే టెస్ట్, ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే టెస్ట్ నెగిటివ్ వస్తుంది. పోనీ అంతా కరెక్ట్ గా చేసి చేస్తే ఎంత వరకు ఆ టెస్ట్ ఐడెంటిఫై చేయగలదు అని అంటే, ఇప్పటి వరకు మనకి ఉన్న డేటా ప్రకారం అయితే ముక్కులోంచి టెస్ట్ చేస్తే 64%, అంటే ఇంకా మీకు 64% కరెక్ట్ అండి. 34% వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే టెస్ట్ నెగిటివ్ రావచ్చు. అందుకని మేము వాళ్ళకి సింప్టమ్స్ ఉంటే 24 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక టెస్ట్ చేస్తున్నామండి. టెస్ట్ చేసి వీళ్ళకి నిజంగానే లేదా లేకపోతే మనము పిక్ చేయలేదా అనేది ట్రై చేస్తా మళ్ళీ చూస్తున్నామండి. అందుకని మనకి సింప్టమ్స్ స్ట్రాంగ్ గా ఉంటే మనము కరోనా వైరస్ కింద ట్రీట్ చేయాలండి. ఇంకోటి వ్యాక్సిన్ గురించి ఇందాక చెప్పినట్టు, ఇప్పుడైతే ఎటువంటి వ్యాక్సిన్ లేదండి. ఈ సంవత్సరం అయితే వ్యాక్సిన్ ఏది రాదు. వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో కానీ ఆ టైంలో కానీ వ్యాక్సిన్ రావచ్చు అండి, రావచ్చు. అండ్ మెయిన్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, నేను ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి, ఒకవేళ ఇలాగుంటే నేను ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి అని అడుగుతున్నారు. అది మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనకి హార్ట్ బీట్ 125 అలాగున్నా, బాగా ఆయాసం ఉన్నా, ఒకవేళ మీరు 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి మీకు ఫీవర్స్ బాగా ఉంటే ముందే వెళ్ళిపోవడం బెటరు. ఒకవేళ మీకు ఊపిరితిత్తుల బాధ ఏదన్నా ఉంటే మీరు కూడా వెంటనే వెళ్ళడము బెటర్ అండి. అందుకని అందరికీ ఒకటే రూల్ అంటూ ఏమీ లేదండి, మనకి మన ఆరోగ్యం ప్రకారము మనం అది చూసుకోవాలండి. ఓకే అండి. ఇందాక మీరు అన్నారు ఒక టెస్ట్ చేసి మళ్ళీ ఆఫ్టర్ 24 అవర్స్, 24 గంటల తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేస్తాము అని, అంటే అప్పుడు ఇంకా వేరే రకంగా వస్తుందంటారా రిజల్ట్? ఫస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా మరి 24 అవర్స్ తర్వాత చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఉండింటే ఉండుంటే అంటే ఏం చూస్తున్నాము అని అంటే, మనకి ఇది బాడీలో గ్రో అవడానికి మనకి యావరేజ్ టైమ్ 4 డేస్ అండి. సో సింప్టమ్స్ 2 డేస్ నుంచి 14 డేస్ లో ఎప్పుడన్నా రావచ్చు అండి. ఇప్పుడు వచ్చిన కొత్త డేటా ప్రకారం యాక్చువల్ గా మీకు సింప్టమ్స్ కంటే ముందే మీకు ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు 2 నుంచి 3 రోజుల ముందు నుంచి అని కూడా అంటున్నారు. సో ఏంటి అని అంటే, మనం ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు వైరల్ లోడ్ అంత ఎక్కువగా లేదంటే నెగిటివ్ రావచ్చు. నెక్స్ట్ 24 అవర్స్ కి వైరల్ లోడ్ బాడీలో పెరుగుతుంది, గ్రో అవుతుంది, కాబట్టి మనం పిక్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అండి. ప్లస్ ఒకవేళ ఫస్ట్ టెస్ట్ టెక్నిక్ సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ 2వ టెస్ట్ లో అన్న కరెక్ట్ గా చేసి పికప్ చేయొచ్చు అనేది ఇంకోటండి.
ఎక్సలెంట్ అండి, నిజమైతే రెండో టెస్ట్ ద్వారా చేయడం ఏంటంటే వైరల్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఉందా లేదా అనేది కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది. ఓకేనండి, సైన్ అప్ చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఇంకేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి మన శ్రోతలకి చెప్పండి. మెయిన్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అండి, దాని గురించి అఫ్ కోర్స్ అందరూ అదే మెన్షన్ చేస్తున్నారు. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి, కానీ దాని ఇంపార్టెన్స్ అందరికి అర్థం అవుతున్నట్టు లేదు. మీరు ఎంతగా ఇంట్లో ఉంటే అంత తక్కువ మందికి ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు ఏమి కాదు అని అనుకొని వెళ్తే మీకేమి కాకపోవచ్చు, మీరు అంటే మీరు యంగ్ గా ఉండి మీకేమి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ మీ వల్ల పెద్దవాళ్ళు బాధపడతారు. అది మీ వాళ్ళే కావచ్చు, వేరే వాళ్ళే కావచ్చు. కాబట్టి కంపల్సరీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి. మెయిన్ దాంట్లో చేయాల్సింది ఏంటంటే ఎవరన్నా దగ్గుతున్నా తుమ్ముతున్నా జ్వరం ఉన్నా వాళ్ళకి దగ్గరికి వెళ్ళకండి. బయట ఉన్నప్పుడు కళ్ళని కానీ ముక్కుని కానీ నోరుని కానీ టచ్ చేయడానికి ఎంత తక్కువగా టచ్ చేస్తే, అంటే టచ్ చేయకూడదు, అవాయిడ్ చేయండి ఎంత చేయగలిగితే అంత. ఒకవేళ మీరు సిక్ ఉంటే ఇంట్లోనే ఉండండి, ఒక రూమ్లో ఉండండి, మీ ఫ్యామిలీ నుంచి కూడా దూరంగా ఉండండి. బాగా సిక్ అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. కంపల్సరీ చేతులు అవి కడుక్కోవడము 20 సెకండ్స్ ఇందాక చెప్పినట్టు. అండ్ ఇప్పుడైతే మొన్నటి వరకు అయితే మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని, అంటే మామూలు ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు, కానీ ఈ రోజు నుంచి అయితే సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు రికమెండేషన్ ఏంటంటే మాస్క్ పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు. సో అది కూడా పాటించండి. మేము హాస్పిటల్లో చూస్తున్నాము, మేము చాలా రిస్క్ తీసుకుంటున్నాము పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. అలాగే చాలా మంది డాక్టర్లు కానీ నర్సులు కానీ రెస్పిరేటరీ థెరపిస్టులు కానీ ట్రీట్ చేస్తూ సిక్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. మేము మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటేనండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. అప్పుడు ఎంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది తక్కువ అవుతుంది, అలాగే హాస్పిటల్ మీద బర్డెన్ తగ్గుతుంది, అండ్ ఓవరాల్ గా చాలా ప్రాణాలు సేవ్ అవుతాయని. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా చెప్పారండి. మా శ్రోతలకు చాలా సందేహాలు తీర్చేశారు మీరు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సైన్ అప్ చెప్పేస్తాను సార్. అలాగేనండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ ఆన్ యువర్ రేడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, వింటున్న శ్రోతలకి సైన్ అప్ చెప్పేస్తున్నాను. బాయ్ అండి, మళ్ళీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ వస్తాను. ఈరోజు ఈవినింగ్ 6:30 to 7:30 ఒక మంచి షో ఉందండి. పద్యాలు భావాలతో ఆలపాటి మాట అవని బాట అనే ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టాము, అందరూ వినండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి, విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.